ఈ జడ్జి గారు మన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు ఆయన కూడా ఒక మాట చెప్పారు. ఆయన ఈ న్యాయ వ్యవస్థను గురించి ఒక మాట చెప్తారు. ఆయన శంకరయ్య గారు అనుకుంటాను, ఆయన పేరు శంకరయ్య గారు, ఒక మాట చెప్తారు. ఆయన ఒక్కటే అంటారు, ఎందుకంటే డెమోక్రసీని నిలబెట్టి రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగమైనటువంటి న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ఈ వ్యవస్థ, అది సరిగ్గా తన బాధ్యతను తను నిర్వర్తించినప్పుడు అప్పుడు మాత్రమే నిజంగా ఒక కొన్ని విలువలైనా కాపాడబడతాయి ఈ వ్యవస్థలో. కనుక వాటి బాధ్యతను మర్చిపోయినప్పుడు మాత్రము సమాజం మొత్తం కూడా తల్లక్రిందులవుతుంది, సరైనటువంటి న్యాయ పరిరక్షణ జరగదని చెప్పి ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మనం చూస్తే అదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక రాజకీయవేత్త కాదు, అతను నిజం చెప్పాలంటే అతను రాజకీయ నేత కాదు, ఎందుకంటే అతను రాజకీయం అనే పేరు మా ముసుగులో ఒక దొంగలాగా వ్యవస్థలను దోపిడీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఈరోజు చేస్తున్న ఆరోపణలు, వేస్తున్న కేసులు ప్రజలకు మంచి చేయాలని సంకల్పించినటువంటి ప్రభుత్వాన్ని అదేవిధంగా కొన్ని లక్షల ఇళ్ళు ఇచ్చి వాళ్ల కళల్లో ఆనందాన్ని చూసి పేదవాళ్ళు ఇళ్ళు నిలబెట్టుకుంటారని ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో ముందుకు పోతే దాని మీద కోర్టుకెళ్తాడు. అదేవిధంగా మళ్ళీనేమో నిన్నేమో ఫోన్ ట్యాంపరింగ్, ఫోను అంటే ఈ ప్రభుత్వం అందరి ఫోన్లు కూడా ట్యాంపరింగ్ చేస్తుందంట అని ప్రధానమంత్రికి లేఖ రాస్తాడు. అసలు సిగ్గు అనేది ఇతనికి ఇతని డిక్షనరీలో లేదని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇదే మోడీ గారిని ఎలక్షన్స్ ముందు ఎంత భయంకరంగా తిట్టారో అందరికీ తెలుసు. ఎంత భయంకరమైన తిట్లో చివరికి ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా వెళ్ళి ఆయన భార్యని ఎలుకొని వాడు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలుతాడా అనే ఇంకా హీనమైనటువంటి మాటలు ఇతను ప్రధానమంత్రి ఏంటి మేమే అవుతాము అనేటువంటి హీనమైన మాటలు మాట్లాడి ప్రధానమంత్రి వస్తే నల్లజెండాలు చూపించి రాష్ట్రంలోకి అట్లాంటి వ్యక్తి ఈరోజు ఆయన పొగుడుతూ ఆ వంకతో ఏదో విధంగా మళ్ళా బీజేపీ వాళ్ళకి అర్థమైపోయింది కనుకనే ఇతన్ని దూరంగా పెట్టారు. ఒకనాడు అంతే గుజరాత్ సంఘటన జరిగినప్పుడు, గోద్రా సంఘటన జరిగినప్పుడు మోడీ అతన్ని మోడీ గారిని అసలు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీళ్ళే దించేయమని చెప్పి అద్వానికి లేఖ రాశాడు. అదేవిధంగా నా రాష్ట్రంలోకి వస్తే అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్పాడు. అట్లాంటి వ్యక్తి మళ్లీ మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. నేను బీజేపీతో పెట్టుకోవడం తప్పు చేశాను, ఇది ఒక చారిత్రక ద్రోహం, ముస్లిం సోదరులను క్షమించాలని చెప్పినటువంటి బాహాటంగా చెప్పిన వ్యక్తి 2014 ఎన్నికల్లో మళ్లీ పోయి మోడీ వెంట తిరిగి మోడీ మొహం చూడకపోయినా సరే వెంటబడి ఆయన ఒప్పించుకొని మొన్న ఎలక్షన్ లో బయటపడ్డాడు. ఆ రోజంతే వాజ్పేయి గారు దయవల్ల 99 ఎలక్షన్ లో బయటపడ్డాడు. 2014 మధ్యలో 10 ఏళ్ళు ఓడిపోయాడు. మధ్యలో మళ్ళీ 2014 మళ్లీ మోడీ కాళ్ళు పట్టుకొని మళ్లీ బయటపడ్డాడు. ఆ తర్వాత మళ్లీ మోడీనే ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. ఇట్లాంటి వ్యక్తి ఒక నాయకుడు, నాలుకకు స్థిరత్వం లేదు. అదేవిధంగా ఇతనికి ఒక విధానపరమైన సిద్ధాంతపరమైనటువంటి ఒక్క ఆశయం కూడా లేదు. ఉంటే ఈరోజు నాయకుడైన వాడు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఎక్కడో తన ఇంట్లో కూర్చొని జూమ్ పెట్టుకొని దాని ద్వారా ఏదో వ్యవస్థలన్నీ కూడా నేను మేనేజ్ చేయగలను అనుకుంటూ రోజుకొక పిచ్చి మాట మాట్లాడుతూ ఉంటే అతనికి ఒక కీలుబొమ్మలాగా మారినటువంటి ఆ మీడియా, ఆంధ్రజ్యోతి, ఆ ఈనాడు రెండు కూడా ఇష్టం వచ్చినట్టు ఆ వార్తలను భుజాన మోస్తూ ఉంటే ఎటువంటి వ్యవస్థని మనం చూస్తూ ఉన్నామనేటువంటి వేదన, బాధ నాకు నిజంగా కలుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని కుట్ర రాజకీయాలు, అతనికి పశ్చాత్తాపం లేదు, తను చేస్తున్న తప్పు అతనికి అర్థం కాదు, ప్రజలు ఎందుకు ఓడించారో, తన కొడుకును కూడా ఎందుకు ఓడించారో అది కూడా అతనికి అర్థం కాదు. అతనికి అర్థమైందల్లా ఒక్కటి, తను ఒక పెద్ద మేధావి, దేన్నైనా నేను మేనేజ్ చేయగలను, లక్షల కోట్ల అవినీతిలో నేను సంపాదించాను గనక ఆ డబ్బుతో నేను దేన్నైనా మేనేజ్ చేయగలను. గతంలో నడిచింది అట్లాగా, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఎప్పుడు ఒకే రకమైన విధానం ఎలా నడుస్తోంది? అదేవిధంగా నిన్న కూడా ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణని ప్రభుత్వం మీద వేసి అతి దారుణంగా ప్రభుత్వాన్ని అందరి ఫోన్లు అంటే ఎవరి ఫోను ట్యాంపరింగ్ జరిగిందో ఒక్కసారైనా సరే చెప్పగలిగాడా అంటే
అది లేదు. అక్కడ దానికి ఏమి ఒక ఫలానా చోట జరిగింది అనే ఒక సకారణంతో ఒక ప్రధానమంత్రికి లేఖ రాసేటప్పుడు దానికి సరైనటువంటి కారణంతో చూపిస్తూ ఆధారాలు చూపించి రాయాలి. అదేమీ లేకుండా ఆధారం లేకుండా ఓ నిరాధారమైన మా మీద అంతే, ఆ రోజు కూడా అంతే. లక్ష్మీపార్వతి ఆ తప్పు చేసింది, లక్ష్మీపార్వతి ఈ తప్పు, ఏ ఒక్కటైనా అతను గవర్నమెంట్లో నేను 25 సంవత్సరాలుగా నేను నిలబడి అతన్ని ఎదిరించి పోరాటం చేస్తానే ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో లక్ష్మీపార్వతి ఈ తప్పు చేసిందని ఒక్కటైనా నిరూపించగలిగాడా? ఎన్టీఆర్ ఈ తప్పు చేశాడని నిరూపించగలిగాడా? అలా చెయ్యకుండా అతని అవసరం కోసం, అతని అవకాశం కోసం వాడుకునేటువంటి ఈ దుర్మార్గమైన రాజకీయ విధానాన్ని ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానంతో ఎన్నికై ప్రజానాయకుడిగా ఎదిగి ప్రజల కోసం మంచి పనులు చేస్తా ఉంటే అతను కుళ్ళు బుద్ధి, అతను భరించలేని కుట్ర. ఆయన్ను జైలు పంపించావు కాంగ్రెస్తో కలిపి, అదేవిధంగా ప్రతిదాని కూడా జ్యుడిషరీ వ్యవస్థకి, మరి మిగిలినటువంటి అన్ని వ్యవస్థలకు కూడా, పత్రికా వ్యవస్థకి, అన్నిటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకి, తర్వాత రాజ్యాంగ విలువలను కాపాడటానికి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ఎంతో గౌరవం ఇచ్చి వాటి విలువలను కాపాడుతూ నిలబడుతూ వాడి ఏమి చెప్పినా వాటికి తల వంచి ఆ విధానంలో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే, వాటన్నిటినీ కూడా నువ్వు అధికారం చేతిలో ఉంటే నాకు సంబంధం లేదంటావు, వాళ్ళెవరు నా రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి అంటావు, ఈరోజు మళ్ళా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు. ఇదే పరిస్థితి ఈరోజు బీజేపీని మొహం చూడటం లేదు గనక వాళ్ళంతా తిట్టిపోస్తున్నా కూడా ఏమాత్రం సిగ్గు పౌరుషం ఉండే నాయకుడు అన్ని రకాల తిట్లు తింటూ మళ్ళీ నువ్వే నాకు శరణు అని చెప్పి వాళ్ళ కాళ్ళు ఎవ్వడూ పట్టుకోడు.